నమస్కారం ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం ఈనాటి వార్త విశేషాలు అనంతపురంలో టౌన్ బ్యాంక్ ఎదురుగా సీపీఐ నాయకులు మల్లికార్జున ఆధ్వర్యంలో రైతులు పంటలు లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో బ్యాంకులు అసలు కట్టమని లేని పక్షంలో రెన్యువల్ చేయబోమని చెప్పడం దారుణమని వడ్డీ మాత్రమే కట్టించుకొని రెన్యువల్ చేస్తే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మల్లికార్జున ప్రభుత్వాన్ని మరియు బ్యాంకర్స్ ను డిమాండ్ చేశారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు మరోపక్క ఈ రోజు పంటలు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేక దిక్కుజోతన పరిస్థితులు ఉన్నారు మరి ఈ సందర్భంలో ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటాదనేసి రైతులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు కానీ ప్రభుత్వాలు మాత్రం పేరుకే మా రైతు ప్రభుత్వాలని చెప్పి మేము రైతు కుటుంబమని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు రైతులను పూర్తిగా అన్యాయం చేస్తా ఉన్నాయి ఎందుకంటే ఇవాల కరోనా కాలం మనం చూసాం కరోనాలతో అనేకమంది ఇబ్బంది పడినటువంటి ప్రజలు మరి ఇవాళ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారు మరోపక్క గత సంవత్సరము పంట అంతా కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది ఎక్కడ కూడా పంట చేతికొచ్చినటువంటి పరిస్థితి లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో రైతుల దగ్గర చిల్లి గవ్వ లేక రోజు పంటలు పెట్టుబడి పెట్టడానికి ఇవాళ ప్రభుత్వం పైన బ్యాంకర్ల పైన ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ బ్యాంకర్ల దగ్గరికి వస్తే బ్యాంకులు ఏం చెప్తా ఉన్నాయి మొత్తం అంతా కూడా మీరు అసలు వడ్డీ కడితేనే మీకు రెన్యువల్ చేస్తామని చెప్తున్నారు కొత్త లోన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు అందుకోసమే ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్యాంకుల దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈరోజు ఎలాంటి షరతులు లేకుండా రైతులు విరివిరిగా లోన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభు ఇవాళ బ్యాంకర్ల దగ్గర ఉన్నాయి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రైతు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఇవాళ మొత్తం అనేకమైన షరతులు పెడతా ఉన్నాం ఈ మధ్యనే ఇవాళ ఆర్థిక ప్రొఫెసర్స్ చెప్తా ఉన్నారు దాదాపు 100,000 కోట్ల రూపాయలు ఇవేలో కార్పొరేట్ కంపెనీలు ఎగ్గొట్టే బ్యాంకులకు అని చెప్తా ఉన్నారు వాళ్ళ వల్ల బ్యాంకులకు నష్టం జరుగుతుంది తప్ప రైతుల వల్ల నష్టం జరగడం లేదు ఇవాళ అందుకోసం ఇవాళ రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం బ్యాంకర్ల మీద ఉంది అందుకోసమే తక్షణమే ఇవాళ అసలుతో సంబంధం లేకుండా వడ్డీ మాత్రమే చెల్లించుకొని రెన్యువల్ చేయాలి అదేవిధంగా ఇవాళ ఎకరాకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా 40,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ అట్లా కూడా ఇవ్వలేకోకుండా చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదో రైతు ఏదో వస్తే తీసుకొని పోతాడంటా ఉన్నారు ఇవాళ దానివల్ల ఏమవుతుంది ఇవాళ అసలు వడ్డీ కట్టడం వల్ల పక్కన బ్యాంకులు మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఉంటే వాళ్ళు బయట వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళు 100కి 10 రూపాయలు వడ్డీ చెల్లించి ఇవాళ ఒక రోజుకే వాళ్ళు మరి డబ్బులు చెల్లించాలంటే పరిస్థితి వస్తూ ఉంది అందుకోసమే దీని నుంచి రైతులను కాపాడాలా రైతులు ఇబ్బంది లేకోకుండా పంటలు పెట్టాలా ఇవాళ కరోనా కాలంలో ఇబ్బందులు పడైనా సరే రైతులు పంటలు పండించి దేశానికి అన్నం పెట్టారు కానీ అట్లాంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది అందుకోసమే తక్షణమే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా బేషరతుగా రద్దు చేయాలా కొత్త అప్పులన్నీ కూడా ఎలాంటి షరతులు లేకోకుండా ఎకరాకు 40,000 రూపాయలు ఇవ్వాలా అదేవిధంగా రెన్యువల్కు సంబంధించి పాత పద్ధతుల్లోనే ఇవాళ ఏదైతే మనము వడ్డీ మాత్రమే చెల్లించి ఇవాళ రెన్యువల్ చేస్తూ ఉన్నామో దానిని పునరుద్ధరించాలనేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ధర్నా చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా బ్యాంకర్లు అధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించి రైతులను ఆదుకోవాలా లేని పక్షంలో ఈ నెల 11వ తారీఖున పెద్ద ఎత్తున లీడ్ బ్యాంక్ దగ్గర కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాం